హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక అన్బాక్సింగ్ వీడియో పెడుతున్నానండి. అది నేను అమెజాన్ నుంచి ఒక కిచెన్ ర్యాక్ ఆర్డర్ చేశాను, దానికి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. అదే అన్బాక్సింగ్ వీడియో కింద పెడుతున్నాను. నేను చాలా తక్కువ అండి అమెజాన్ నుంచి తెప్పించుకునేది, ఒకటి ఆర అలా తెప్పిస్తాను. అవి కూడా కొంచెం చూసి తెప్పించుకుంటాను అన్నమాట. చూడండి, చిన్న షెల్ఫ్ అన్నమాట, అది ఐరన్ ర్యాక్ అన్నమాట, చాలా చిన్నది. మనకి ఇది వచ్చేసి 199 రూపీస్ పడిందండి. ఇది స్టిక్కింగ్ టైప్ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇంట్లో మేకులు కొట్టడానికి ఎల్లో లేదు, 1 ఆర్ 2 అంతే, అందుకని చెప్పి నేను స్టిక్కింగ్ టైప్ ఉండేవి తెప్పించుకున్నాను. హోల్డింగ్స్ ఇలా వచ్చాయి చూడండి, ఇలా ఉంటాయి. ఇవి నేను స్టిక్ చేసాక ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ర్యాక్ కూడా చాలా మందంగా ఉందండి, క్వాలిటీ ఉంది. చెప్పాను కదా నాకు 199 రూపీస్కే వచ్చింది ఇది. ఒక కొంచెం పెద్ద అయితే ఒక 3-4 బాక్సెస్ మనము స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ ప్లేస్లో స్టిక్ చేయాలనుకుంటున్నాను, అందుకని ఆ ప్లేస్ని కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే మార్క్ చేసుకుంటున్నాను, ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నానో ఆ ప్లేస్లో స్టిక్కర్ అంటించేలాగా మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెట్ చేసుకొని, ఇదిగో మనకి ఇచ్చారు కదండి స్టిక్కర్స్, ఈ విధంగా ఓపెన్ చేసి మనము స్టిక్ చేసుకోవడమే. యాక్చువల్లీ ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే, పైన వైట్ కలర్ ఉంది చూడండి, దాని తర్వాత ఇంకో లేయర్ ఉంటుంది, దాని కింద లేయర్ ఓపెన్ చేయాలి. నాకు తెలియక నేను ఫస్ట్ లేయర్ ఓపెన్ చేసేసి ఇదిగో ఈ విధంగా అంటించేసాను. యాక్చువల్లీ దాని కింద లేయర్ మనము ఓపెన్ చేయాలన్నమాట. మా హస్బెండ్ చేత్తో పట్టుకున్నారు చూడండి, దాని కింద లేయర్ మనం ఓపెన్ చేయాలి. నాకు తెలియక అలా అంటించేసాను. తర్వాత నేను ఇంకోసారి అబ్జర్వ్ చేసి చూస్తే నాకు తర్వాత అర్థమైంది, ఓహో మనం ఓపెన్ చేయాల్సింది అది కాదు ఇది అని. తర్వాత మళ్ళీ అవి తీసేసి మళ్ళీ స్టిక్ చేశాను. తెలియక హడావిడిగా ఏదో చేసేస్తూ ఉంటాం కదండి, సో అందుకే మీకు ముందుగానే చెప్తున్నాను. 2 లేయర్స్ ఉంటాయి. ఇది మనము దీని కింద ఒక సిల్వర్ లేయర్ ఉంటుంది, దాని కిందది మనకి స్టిక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా నీట్గా అరేంజ్ చేసుకున్నాక నేను ఒకసారి ర్యాక్ పెట్టి చూసుకుంటున్నాను, ఏ ర్యాక్తో అయితే సఫిషియెంట్గా కూర్చుంటుంది, ఏ హోల్డింగ్తో అయితే మనకి సఫిషియెంట్గా కూర్చుంటుంది అనేది చూసుకుంటున్నాను. 3 రోస్కి పెట్టి చూశాను, యాక్చువల్లీ 1st రో ఈజ్ కరెక్ట్ అన్నమాట. సో ఇలా కరెక్ట్గా నిలబడుతుంది మనకి పెట్టుకొని చూస్తే. ఇది నేను అరేంజ్ చేశాక ఎలా ఉందో చూపిస్తాను. ఈ విధంగా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ నేను అరేంజ్ చేసుకున్నాను. నాకు అది కరెక్ట్గా స్టిక్ అవ్వకపోయేసరికి అంత వెయిట్ క్యారీ చేయలేదేమో అనుకున్నాను యాక్చువల్లీ, నాకు తెలియక. తర్వాత చూసి నేను దానికి అది యాడ్ చేసి మళ్ళీ పెట్టాను కదా, అప్పుడు పర్ఫెక్ట్గా కూర్చుంది, ప్లస్ వెయిట్ కూడా చాలా ఎక్కువే బేర్ చేసిందన్నమాట. ఫైనల్గా మీకు అది అరేంజ్ చేశాక ఎలా లుక్ వచ్చిందనేది మీకు చూపిస్తాను. ఫైనల్గా అరేంజ్ చేశాక లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అన్నమాట. కిచెన్లో ర్యాక్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఇలాంటి వాటితో మనము కిచెన్ని చాలా అందంగా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే మీరు అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.